Hi friends, Madhu here. ఈ వీడియో మనం చూడబోయేది మన ఛానల్కి సోషల్ మీడియా లింక్స్ అలాగే ఒక డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా మీరు మీ ఛానల్లోకి వచ్చి ఉంటే ఇక్కడ మనకి ఛానల్ ఆర్ట్ కనబడుతుంది కదా, సో ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ లింక్స్ అన్నది మీరు క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే ఎన్ని వ్యూస్ వచ్చాయి, మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కింద వచ్చి డిస్క్రిప్షన్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర ఎడిట్ బటన్ క్లిక్ చేశారనుకోండి, మనం డిస్క్రిప్షన్ రాయి చూసారా, మేక్స్ యువర్ మేక్ యాప్ ఈజియర్ టు లెర్న్ అండ్ మనీ అండ్. సో ఇలా మనం ఒక డిస్క్రిప్షన్ రాసి లింక్స్ అయినా కావాలితే ఇక్కడ మనం ఇవ్వచ్చు అన్నమాట. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత డన్ ప్రెస్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకవేళ మీరు బిజినెస్ ఎంక్వైరీస్ మీ మీ ఛానల్కైనా చేయాలనుకుంటే మీ బిజినెస్ ఎంక్వైరీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వచ్చు, ఓకేనా. సో అక్కడ ఈమెయిల్ ఐడి కనబడుతుందా, సో ఈమెయిల్ ఐడి టైప్ చేసి మళ్ళీ అగైన్ డన్ ఇస్తాం, ఓకే. అలాగే నెక్స్ట్ వన్ కిందకు వస్తే కస్టమ్ లింక్స్. సో ఇక్కడ కస్టమ్ లింక్స్ అనేది మనకి మీకు ఒకవేళ వెబ్సైట్ ఉన్న ఫేస్బుక్ లేదా గూగుల్ లేదా ట్విట్టర్ ఇలాంటి అకౌంట్స్ ఉన్నాయనుకోండి, సో ఇవన్నీ మీరు ఇక్కడ కస్టమ్ లింక్స్ దగ్గర ఇవ్వచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ లింక్ దగ్గరకు వచ్చి వెబ్సైట్ నేమ్ ఇచ్చాను. సో చూద్దాం ఒకసారి, యాడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ లింక్ టైటిల్, ఆ లింక్ ఒక టైటిల్ టైప్ చేయాలి. సో ముందుకు ఒక మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ టైటిల్ టైప్ చేయండి. సో నేను ఒక టైటిల్ టైప్ చేస్తాను, ట్రిక్స్ లెర్నింగ్ అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు దాని యూఆర్ఎల్ అంటే దానికి వెబ్సైట్ నేమ్ ఇవ్వాలన్నమాట, http://trickslearning.com, ఓకేనా. సో ఇలా ఇచ్చి డన్ అని ప్రెస్ చేసాం అనుకోండి, ఆ లింక్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది అన్నమాట, చూసారా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ లింక్ పైన యాడ్ చేశాను కాబట్టి వచ్చింది. సో డిలీట్ చేసి డన్ చేస్తాను, చూసారా లింక్స్ వస్తాయి, ఆ వెబ్సైట్ లోగో కూడా అది తీసుకుంటుంది అన్నమాట ఆటోమేటిక్గా, ఓకేనా. ఇవన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది ఛానల్ ఆర్ట్ దగ్గర. ఇవన్నీ విజిటర్స్ చూడగలరు, అలాగే మీ లోగో చూడగలరు, మీ వెనకాల ఛానల్ ఆర్ట్ కూడా చూడగలరు అన్నమాట. సో ఇలా మన వెబ్సైట్కి సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇదొక సిగ్నల్స్ లాంటివి వెళ్తాయి యూట్యూబ్ నుంచి వేరే సోషల్ మీడియా ఛానల్స్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.